కరోనా వైరస్ దీని పేరు వింటే చాలు ప్రపంచ దేశాలకు వణుకుపడుతుంది. ఎప్పుడు ఏ క్షణంలో ఈ వైరస్ అటాక్ చేస్తుందన్న భయం బెంబేలెత్తిస్తుంది. డేంజరస్ వైరస్ వేగంగా విజృంభించడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన వైరస్ వేల మందికి సోకింది. ప్రతిరోజు 300 నుంచి 500 మందిలో ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్తో ఇప్పటి వరకు 80 మంది మృతి చెందారు. పైగా గత 24 గంటల్లో 24 మంది మృతి చెందడంపై వ్యాధి తీవ్రత తెలుస్తుంది. ఇప్పటి వరకు చైనాతో పాటు జపాన్, తైవాన్, నేపాల్, అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, కెనడా, వియత్నాం, హాంకాంగ్, మలేసియా, సింగపూర్, దక్షిణ కొరియా, థాయిలాండ్ దేశాలకు వైరస్ వ్యాపించింది. కరోనా వైరస్ ఏ జంతువు నుంచి మనుషుల్లో సంక్రమించిందనేది అంతుచిక్కడం లేదు. ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందనే దానిపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. అయితే పాముల నుంచి ఈ వైరస్ సంక్రమించిందంటూ కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే చైనాలోని వుహాన్ సిటీలో ఎక్కువగా పాములు ఆహారంగా తింటుంటారు. ఆ పాముల మాంసం తినడం ద్వారా వాటిలోని వైరస్ మనుషుల్లోకి సంక్రమించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక భారత్కు కూడా కరోనా వైరస్ వ్యాపించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాధి లక్షణాలతో హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్లో 4 చేరారు. ఈ 4 ముగ్గురు ఇటీవల చైనా నుంచి రాగా ఎయిర్పోర్ట్లో వీరిని స్కాన్ చేసినప్పుడు వైరస్ డిటెక్ట్ అవ్వలేదు. తర్వాత జలుబు, జ్వరం రావడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వీళ్ళను డాక్టర్లు అబ్జర్వేషన్లో ఉంచారు. వారి రక్త నమూనాలు, ఇతర శాంపిల్ను సేకరించి పూణే వైరాలజీ ల్యాబ్కు పంపారు. అయితే ఈ విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయింది. దీనిపై నివేదిక తీసుకునేందుకు కేంద్ర బృందం హైదరాబాద్కు రానుంది. వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బృందం సూచించింది. కరోనాని ఆపాలంటే మందు తయారు చేయడం ఒకటే మార్గం. ప్రస్తుతం చైనా వ్యాక్సిన్ కనుగొనే పనిలో ఉంది. సార్స్, మెర్స్ వ్యాధుల తరహాలోనే కరోనా ఉండడంతో అందుకు తగిన విధంగా ఉండే వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఏ మందుతో ఈ వైరస్ చనిపోతుందనే దానిపై అధ్యయనం జరుగుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.